This conference will now be recorded. Hi, welcome back. So, ee session lo advantages enti, disadvantages enti, other things on discuss chadam. So, first, stock market taluka advantages enti. Asalu evvaramaina stock market loki enter avutunnamo ante, main purpose is to more returns. Enduku? ఇప్పుడు జనరల్గా మనం బ్యాంకులో ఎఫ్డి ఉంచుతాం. ఎఫ్డి ఉంచి దాన్ని ఏమనుకుంటుంటాం అంటే మనీ గ్రో అవుతుంది అనుకుంటుంటాం. వాస్తవానికి బ్యాంకులో ఎఫ్డి అంటే, ఆఫ్ కోర్స్ ఇక్కడ ఎవరైనా బ్యాంకర్స్ ఉంటే ఐఎమ్ నాట్ నెగిటివ్, ప్లీజ్ డోంట్ మైండ్, బట్ వేరియస్ బ్యాంకులో ఎఫ్డి అంటే అది సంపద పెరగడం కాదండి, సంపద తరగడం యాక్చువల్గా. బికాస్ ఇన్ఫ్లేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఇన్ఫ్లేషన్ రేట్, ద్రవ్యోల్బణం. ఇప్పుడు అఫిషియల్గా 4.9 ఉంది. 4.9 అంటే అప్రాక్సిమేట్గా మనం 5 తీసుకోవచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే ఈరోజు 100 రూపాయలకు దొరికే ప్రొడక్ట్ నెక్స్ట్ ఇయర్ అంటే 1 ఇయర్ తర్వాత 105 రూపీస్కి దొరుకుతుంది అనేది దాని కాన్సెప్ట్. ఇన్ఫ్లేషన్ రేట్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ ఇయర్కి ఆ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. అఫిషియల్గా 5 ఉంటే సాధారణంగా అనఫిషియల్గా 6-7% కూడా ఉంటుంది సమ్టైమ్స్. ముఖ్యంగా రెగ్యులర్గా మనం వాడే ఐటమ్స్ ఇట్లాంటివి 6-7% కూడా ఉంటుంది. బ్యాంక్స్ ఇక్కడ మనకేంటి 6% రిటర్న్ ఇస్తున్నాయి ప్రయాణం. అందులో మళ్ళీ టీడీఎస్ అవన్నీ పోతే మనకి అప్రాక్సిమేట్గా వచ్చేది 5% వస్తున్నట్లు. 5% వస్తే అకార్డింగ్ టు ఇన్ఫ్లేషన్ రేట్ మనకు 6% వాల్యూ పెరిగింది అనుకోండి నెక్స్ట్ ఇయర్ ఒక ప్రొడక్ట్ మీద. అంటే ఈరోజు నేను ఒక 100 రూపీస్ కొన్న ప్రొడక్ట్ నెక్స్ట్ ఇయర్ కొనాలనుకుంటే 106 రూపీస్ స్పెండ్ చేయాల్సి వచ్చింది అనుకుందాం. కానీ పోస్టల్ బ్యాంక్లో ఉన్న నా ఎఫ్డీలో ఏమైంది 105 రూపీసే ఉంది. అంటే నేను ఇంకొక 1 రూపీ యాడ్ చేసి ఆ ప్రొడక్ట్ కొనాలి. అంటే ఈరోజు ఉన్న వాల్యూతో పోలిస్తే ఈరోజు 100 రూపీస్ నెక్స్ట్ ఆఫ్టర్ 1 ఇయర్ ఇట్ బికమ్ 99 రూపీస్. అలాగే ఎవ్రీ ఇయర్ మనం చూసుకుంటూ వెళ్తుంటే మన సంపద పెరగట్లేదండి, తగ్గుతుంది. ఆఫ్టర్ 20 ఇయర్స్ మీరు చూసుకుంటే మీ 1 లాక్ రూపీస్ మీరు బ్యాంక్లో ఎఫ్డి చేస్తారు అది ఎంత అయ్యింది. అప్పుడు దాన్ని వెనక్కి తిరిగి మళ్ళీ ఆ అదే టైంకి ఆ 1 లాక్తో ఏది కొనగలం అది కొనగలం అంటే కొనలేము. అంటే యాక్చువల్గా ఇక్కడ బ్యాంకులో ఎఫ్డి పెట్టున్నాము అంటే అది యాక్చువల్గా డిక్రీజ్ అవుతున్నట్లు మన తాలూకా సంపద. అయితే ఒక పాయింట్ ఏంటంటే సెక్యూర్డ్ అనే కాన్సెప్ట్ మీద మనం బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. ఆఫ్ కోర్స్ సెక్యూరిటీ అనేది ఎక్కడా లేదు వాస్తవానికి. దిస్ ఈజ్ నాట్ ద రైట్ ప్లాట్ఫామ్ టు టాక్ అబౌట్ దిస్, బట్ స్టిల్ ఫర్ ద మెంబర్స్ అవేర్నెస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్. ఎందుకంటే ఏ బ్యాంకులోనైనా మన ఇది ఎఫ్డి అనేది మనం ఉపయోగాలు ఉంటే 1 లాక్ వరకే అకార్డింగ్ టు ఆర్బిఐ ఇన్సూరెన్స్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ మనది అమౌంట్ ఉన్నప్పుడు ఏదైనా ఒకవేళ పొరపాటున ఆ బ్యాంకు క్లోజ్ చేయడం జరిగితే ప్రోరేటో బేసిస్లో మనకి అది డిస్ట్రిబ్యూట్ చేస్తారు తప్ప దేర్ ఇస్ నో గ్యారంటీ. మన అది ఒక 10 లాక్స్ ఉంది కదా, 10 లాక్స్ వస్తుందండి గ్యారంటీ అయితే ఉండదు. అఫ్ కోర్స్ దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ, బట్ అందువల్ల సెక్యూరిటీ అనే దానికి మాత్రం ఎక్కడ కొంత ఉంది. కాకపోతే అఫ్ కోర్స్ ఏ బ్యాంక్ని కూడా అంత వేగంగా నష్టపోయే పరిస్థితుల్లోకి వెళ్ళనివ్వదు గవర్నమెంట్. సమ్టైమ్స్ అలా వెళ్తే ఇంకా ఎవరో ఒకరు దాని కేర్ తీసుకుంటారు. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ ఏమైందో చూడండి, అది క్లోజ్ చేసినప్పుడు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వచ్చి టేక్ ఓవర్ చేసుకుంది. లేదనుకుంటే గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్లో ఉన్న వాళ్ళందరూ మస్ అయిపోయేవాళ్ళు యాక్చువల్గా. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ విల్ హ్యాపెన్. ఓకే, సో ఇప్పుడు తగ్గుతోంది. సో ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ అట్లీస్ట్ మీట్ అవ్వాలి అనుకుంటే బాండ్స్ ఉంటాయండి, కార్పొరేట్ బాండ్స్ ఉంటాయి అవి తీసుకుంటారు. ఇంకా అంతకంటే ఎక్కువ కావాలి అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్తారు. ఇంకా అంతకంటే ఎక్కువ కావాలనుకుంటే ఓన్గా ట్రేడింగ్ చేస్తారు. అయితే ఇక్కడ బాండ్స్ అనుకున్నా మ్యూచువల్ ఫండ్స్ అనుకున్నా అగైన్ ఇట్ కమ్స్ అండర్ ఈక్విటీ. ఎందుకంటే సాధారణంగా బాండ్స్ అనేవి కూడా కంపెనీసే ఇష్యూ చేస్తుంటాయి. అండ్ పబ్లిక్ ఇష్యూకి వెళ్ళగా ఇంకా వాళ్ళకి ఏదైనా మనీ అవసరం ఉందనుకుంటే బాండ్స్ ఇష్యూ చేస్తాయి. అప్పుడు లాస్ట్ ఇయర్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెలుగుదేశం వాళ్ళు ఉన్నప్పుడు అమరావతి బాండ్స్ అని రిలీజ్ చేసి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా వీటిని ఇష్యూ చేశారు. అక్కడ కొద్దిగా మంచి ఇంట్రెస్ట్ రేట్ అనౌన్స్ చేస్తారు. సాధారణంగా 7% నుండి 8-8.5 వరకు ఉంటుంది. సో అక్కడ ఏమవుతుందంటే 7% వచ్చింది అనుకుంటే అట్లీస్ట్ ఇన్ఫ్లేషన్ రేట్ని మన తాలూకా ఇన్వెస్ట్మెంట్ మీట్ అవుతుంది. అంతకంటే ఎక్కువ కావాలనుకునే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్తారు. మ్యూచువల్ ఫండ్స్కి వెళ్తే అక్కడ వాళ్ళు ఫండ్ మేనేజర్స్ అంటే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ వాళ్ళు ఏం చేస్తారు, అగైన్ దే ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ.
అంటే నాకు ఈక్విటీ మార్కెట్ మీద అవగాహన లేదు అనుకునేటప్పుడు ఐ ప్రిఫర్ మ్యూచువల్ ఫండ్స్. అట్లా కాకుండా ఇంకా కొద్దిగా ఎక్కువ నాకు మనీ కావాలి, అక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో సాధారణంగా మనం లాంగ్ టర్మ్, అక్కడ కూడా ఎక్కడైనా రిస్క్ ఉంటుంది, లాంగ్ టర్మ్ మనం ప్రిఫరెన్స్ ఇచ్చాం అనుకోండి 5 ఇయర్స్ 10 ఇయర్స్, 10 to 15% గ్రోత్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు ఈక్విటీలోకి ఎంటర్ అవుతారు, ఈక్విటీ మార్కెట్ లోకి. ఇన్వెస్టర్ గా ఆ ముందు సెషన్ లో మనం అనుకున్నాం మీరు ఇన్వెస్టరా ట్రేడర్ అనేది డిసైడ్ చేసుకోమని. ఒకవేళ ఇన్వెస్టర్ అనుకున్నట్లయితే ఇన్వెస్టర్ గా 30 to 40% పర్ యానం తీయడం అనేది ఈజీగా తీసుకోవచ్చండి యాజ్ అన్ ఇన్వెస్టర్. ట్రేడింగ్ దగ్గరికి వచ్చేసరికి కొద్దిగా స్పెక్యులేషన్ కూడా అప్లై చేస్తాం కాబట్టి ఇంకా అంతకంటే ఎక్కువ ప్రాఫిట్ తీయడానికి ఛాన్స్ ఉంది. అంటే సాధారణంగా చెప్పాలంటే పర్ మంత్ 5 to 15% వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రాఫిట్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దట్ ఈస్ డిఫైన్డ్ బై ద రిస్క్ విచ్ యూ హ్యావ్ టేకెన్. సాధారణంగా అకార్డింగ్ టు మై నాలెడ్జ్ స్టాక్ మార్కెట్లో పర్ మంత్ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి 3 times రిస్క్కి ప్రిపేర్ అవ్వడం ఎప్పుడు ఇంపార్టెంట్ అండి. నాకు మంత్లీ 3% కావాలి అంటే ప్రిపేర్ ఫర్ 9% ఆఫ్ ద రిస్క్. నాకు మంత్లీ 10% కావాలి ప్రిపేర్ ఫర్ 30% ఆఫ్ ద రిస్క్. ఎందుకంటే వర్స్ట్ కేస్ సినారియో 1 or 2, 1, 2, 3 months ఒకవేళ మనం తీసుకున్న ప్రతి డెసిషన్ రాంగ్ జరిగినా ఆల్రెడీ యూ ప్రిపేర్డ్ ఫర్ దట్. జనరల్ గా ఇట్స్ బిజినెస్ అండి, ట్రేడింగ్ అంటే ఇట్స్ బిజినెస్. బిజినెస్ లోకైనా ఎవరైనా ఎంటర్ అయినప్పుడు చూడండి ఏమంటారు, ఒక 6 months ఒక కొత్తగా ఒక బిజినెస్ పెడతాను, ఒక 10 lakhs పెట్టి ఒక డిపార్ట్మెంట్ స్టోర్ ఓపెన్ చేస్తాను, ఒక 6 months మెయింటెనెన్స్ కోసం అందులో తీలేము, 6 months మెయింటెనెన్స్ పాకెట్ లో అడిషనల్ గా బ్యాంక్ లో పెట్టుకుంటాం వర్స్ట్ కేస్ సినారియో దాంట్లో తీసుకెళ్ళడానికి. ఆఫ్టర్ 6 months బ్రేక్ ఈవెన్కి వస్తే మీకు ప్రాఫిట్స్ వస్తే అక్కడ నుండి యూ కెన్ ఎంజాయ్ దోస్ ప్రాఫిట్స్. ద సేమ్ వే ఇన్ స్టాక్ మార్కెట్ ఆల్సో మీరు రిస్క్ ప్రాఫిట్ ఎంత పట్టు అనుకుంటున్నారో దానికి 3% రిస్క్కి ప్రిపేర్ అవ్వాలి. మీరు నాకు 10% పర్ మంత్ కావాలంటే ప్రిపేర్ ఫర్ 30% ఆఫ్ ద రిస్క్. ఎప్పుడు ఇఫ్ యు ఆర్ ఏ గ్రేట్ ట్రేడర్, ఆర్డినరీ ట్రేడర్ అనుకుంటే 100% ఎలా రిస్క్ అవుతుంది అందరికీ తెలిసింది ఆల్రెడీ. వీ నో దట్ 90% ఆఫ్ ద ట్రేడర్స్ లూజ్ దేర్ మనీ, సో ఆ కేటగిరీలోకి ఆబ్వియస్గా వెళ్ళిపోతాం. బట్ మీరు మంచి ట్రేడర్ అయ్యుండి 10%లో ఉన్నప్పుడు కూడా స్టిల్ యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ ద రిస్క్ బికాస్ వారెన్ బఫెట్ ఉన్నారు ఎక్కడో చక్కు నుండి ఈరోజు హాత్వే కంపెనీ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ కంపెనీ, అది వాళ్ళకి నష్టాలు రాలేదా? రాకేష్ జింజనవాలా ఉన్నాడు క్రోర్స్ ఆఫ్ ఫండ్ డీల్ చేస్తున్నాడు, లాస్ట్ టైం క్రాష్ పడినప్పుడు రాకేష్ జింజనవాలా తాలూకు నష్టమే 20,000 crores అన్నారు, తనకు మన నష్టం రాలేదా? సో వీ నీడ్ టు ప్రిపేర్ ఫర్ ద రిస్క్ ఫస్ట్. ఓకే, అందువల్ల ఇక్కడ మోర్ రిటర్న్స్ అయితే వస్తాయి, అందుకోసం మనం ఈక్విటీలోకి ఎంటర్ అవుతాము. బట్ మనం ఎందుకు ఈ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాము, పర్పస్ ఏంటి అనేది ముందు మనం చూసుకొని దాన్ని బట్టి ట్రేడ్ చేసుకున్నట్లయితే రిస్క్ మేనేజ్మెంట్ అండ్ మనీ మేనేజ్మెంట్ ఉంటాయి, తర్వాత సెషన్స్ లో మనకు వస్తాయి, ఫాలో అయినట్లయితే యూ కెన్ మేక్ మనీ. ఓకే, సో మోర్ రిటర్న్స్ కోసం మనం స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాం. రెండోది లిక్విడిటీ. ఇందాక చెప్పినట్లుగానే ముందు సెషన్లో మోర్ దాన్ 9,000 కంపెనీస్ ఉంటే ఎక్స్చేంజ్లో ఎన్ఎస్ఈ అండ్ బిఎస్ఈలో, అందులో 2,500 కంపెనీస్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాయి, వీటిల్లో లిక్విడిటీ ఉంటుంది. అదర్ కంపెనీస్లో మాత్రం ఐ కాంట్ సే దట్ దెర్ ఇస్ నో లిక్విడిటీ ఉంటుందని చెప్పలేము, కానీ ఈ కంపెనీస్లో అడపదడప కొన్ని కంపెనీస్లో అడపదడప ట్రేడింగ్ అవుతుంటుంది. టాప్ 500 కంపెనీస్ ఉంటాయి అందులో ఎప్పుడు లిక్విడిటీ ఉంటుంది. అందువల్ల మరీ చిన్న కంపెనీలకు వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయి ఉండే కంటే ఆ టాప్ 500 కంపెనీస్లోకి వెళ్ళి ట్రేడ్ చేసుకోవడం బెటరు. అయితే ఎన్ఎస్ఈకి వచ్చినట్లయితే మీలో ఎంతమందికి ఐడియా ఉందో కానీ నిఫ్టీ అనేది ఒకటి ఉంటుంది, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ది సెన్సెక్స్, ఎన్ఎస్ఈది నిఫ్టీ, అంటే ఓవరాల్ తాలూకా మార్కెట్ తాలూకా మూమెంటమ్ను ఇండెక్స్ చేస్తుంది అది. సెన్సెక్స్ అనేది ఒక ఇండెక్స్, నిఫ్టీ అనేది కూడా ఒక ఇండెక్స్. అయితే ఈ రోజుల్లో నిఫ్టీ ఇండెక్స్ను కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. ఈ నిఫ్టీ అనేది ఏంటంటే నిఫ్టీ 50 అంటారు, అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యి ఉన్న 50 కంపెనీస్, టాప్ కంపెనీస్. అలాగనే టాప్ కంపెనీస్ అంటే ఇనే రో కాదండి, సెగ్మెంట్ వైజ్ టాప్ కంపెనీస్ తీసుకుంటారు.
డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్ ఐటీ సెక్టర్ నుండి టాప్ కంపెనీస్ ఒక రెండు మూడు, రియల్ ఎస్టేట్ సెక్టర్ నుండి టాప్ కంపెనీస్ ఒక రెండు మూడు, ఎఫ్ఎంసీజీ నుండి ఒక రెండు మూడు, ఫార్మా నుండి ఒక రెండు మూడు, బ్యాంకింగ్ నుండి ఒక రెండు మూడు, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్ నుండి తీసుకుంటే హోల్ గా నిఫ్టీ వస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే డిఫరెంట్ సెగ్మెంట్స్ నుండి తీసుకోవడం వల్ల దిస్ ఇండెక్స్ ఇండికేట్స్ ఇండియన్ ఎకానమీ. సెన్సెక్స్ కూడా అంతే, సెన్సెక్స్ లో 30 కంపెనీస్ ఉంటాయి డిఫరెంట్ సెగ్మెంట్స్ నుండి తీసుకున్నవి. సో సాధారణంగా ఇండియన్ ఎకానమీని ఐడెంటిఫై చేయాలంటే సెన్సెక్స్ ఎలా ఉంది, నిఫ్టీ ఎలా ఉందనే చూసుకుంటే సరిపోతుంది అది. సో సెన్సెక్స్ అంటే మనం ట్రేడ్ చేయలేము, బట్ నిఫ్టీని మనం ట్రేడ్ కూడా చేయొచ్చు. ఇది ఆప్షన్స్ లో తర్వాత ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాం. సో జనరల్ గా నేనేమంటానంటే నిఫ్టీ 50 కంపెనీస్ లో ట్రేడ్ చేసుకుంటే చాలా మంచిది. ఇన్వెస్టర్స్ ఎస్పెషల్లీ ఇన్వెస్టర్స్ 50 కంపెనీస్ జాగ్రత్తగా ట్రాక్ చేసుకుంటే సరిపోతుంది. అట్లా కాకుండా ట్రేడింగ్ చేస్తాను అనుకున్నట్లయితే ఫస్ట్ 100 కంపెనీస్, లేదంటే ఇందానికి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఇందానికి అనుకున్నాం, ఆ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో 200 కంపెనీలు ఉన్నాయి, ఆ 200 కంపెనీల్లో ట్రేడ్ చేసుకున్నా చాలు. వీటిలన్నిటిలో కూడా పర్ఫెక్ట్ లిక్విడిటీ ఉంటుంది, నో డౌట్ ఎట్ ఆల్. సో అందువల్ల లిక్విడిటీ ఒకటి ఉంటుంది, అట్ ఎనీ టైమ్ యూ కెన్ క్లోజ్ యువర్ పొజిషన్స్, అలాగే మోర్ ఆపర్చునిటీస్. మోర్ ఆపర్చునిటీస్ ఏంటి, మార్కెట్ పెరుగుతున్నప్పుడు మనీ ఎర్న్ చేయొచ్చు, పడుతున్నప్పుడు కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. దానికి ఫ్యూచర్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు అనుకున్నాం కదా, ఎస్బీఐ షేర్ ఒక పర్సన్ దగ్గర ఉన్నాయి, మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు హీఈస్ మేకింగ్ మనీ, కిందకి పడినప్పుడు కూడా. ఇఫ్ యూ కెన్ ప్రిడిక్ట్ దట్, ఐ డోంట్ యూజ్ ద వర్డ్ ఎక్స్పెక్ట్, ఎక్స్పెక్టేషన్ ఈజ్ డిఫరెంట్, ప్రిడిక్షన్ ఈజ్ డిఫరెంట్, ప్లీజ్ రిమెంబర్. సో ఇఫ్ యూ కెన్ ప్రిడిక్ట్ యూ కెన్ మేక్ మనీ బై సెల్లింగ్ ఆల్సో. ఓకే, అండ్ కంఫర్ట్, యా ఇంట్లో కూర్చొని చక్కగా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మనం చూడవచ్చు ఎక్కువ మంది సాఫ్ట్వేర్ పీపుల్ ఆర్ కమింగ్ టు ద స్టాక్ మార్కెట్ సైడ్. సో ఇంట్లో కూర్చొని చక్కగా ట్రేడింగ్ చేసుకుంటే సరిపోతుంది అనేది. సో అట్లాంటి వాళ్ళ కోసమే, ఎవరైనా ఇంట్లో కూర్చొని చేసుకుంటారు అనుకునే వాళ్ళ కోసమే ప్రీవియస్ సెషన్లో మనం అనుకున్నాం వాట్ పెర్సెంటేజ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఆన్ యువర్ ఈక్విటీ అండ్ వాట్ అమౌంట్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ పర్ మంత్. నేను ఇంతకు ముందు జాబ్ చేసేవాడిని, అక్కడ 50,000 వచ్చేది, ఇప్పుడు నాకు 50,000 కావాలంటే 1 lakh ఇన్వెస్ట్ చేసి 50,000 కావాలంటే ఎలా అవుతుంది? మీరు 10% ఎక్స్పెక్ట్ చేస్తే 1 lakh అనుకుంటే 10,000 వస్తుంది. యూ కాంట్ ఎక్స్పెక్ట్ 50,000 రూపీస్. సో నాకు 50,000 కావాలంటే యూ నీట్ ఇన్వెస్ట్ 5 lakhs రూపీస్ ఇఫ్ యూ కెన్ టేక్ 10% పర్ మంత్. ఓకే, అందువల్ల కంఫర్ట్ అనేది ఒకటి ఉంటుంది, అలాగే లేవరేజ్. దీని గురించి ఇంకొద్దిగా తర్వాత బ్రాడర్ వేలో డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ లేవరేజ్ అనేది, సాధారణంగా ఇందాక ఇన్సూరెన్స్ ఎలాగైతే కాటన్ రైతు గురించి మాట్లాడినప్పుడు 32,000 వాల్యూ తాలూకు కాంట్రాక్ట్లో 3,000 or 4,000 ఇచ్చి ఎంటర్ అవ్వగలిగాడు, అలాగే ఇక్కడ కూడా లేవరేజ్ అనేది బ్రోకర్ ఇస్తాడు. సాధారణంగా 1:5 నుండి 1:10 వరకు ఉంటుంది. అంటే ఒక 1 lakh రూపీస్ వర్త్, 10 lakhs వర్త్ ఈక్విటీ మీరు ఏదన్నా ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ లో బై చేయాలి, సెల్ చేయాలనుకుంటే ఒక 1.5 lakh ఉంటే సరిపోతుంది. అంటే లేవరేజ్ అనేది ఉంటుంది, సో దట్ యూ కెన్ మేక్ మోర్ మనీ. ఈ స్పెక్యులేషన్ కోసమే మనం ఈ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ అప్లై చేస్తాం, కాబట్టే వీ కెన్ మేక్ మోర్ మనీ అనేది మనకు అన్నది. ఎందుకంటే యాజ్ అన్ ఇన్వెస్టర్స్ యూ కెన్ మేక్ 30-40% పర్ యానం, అంటే అప్రాక్సిమేట్ గా 3-4% పర్ యానం. ఎందుకంటే అక్కడ కంప్లీట్ క్యాష్ అండ్ క్యారీ, మీ దగ్గర ఎంత క్యాష్ ఉందో ఆ క్యాష్ తోనే మీరు ట్రేడింగ్ చేస్తున్నారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యూచర్స్ లేవరేజ్ వాడుకున్నట్లయితే యూ కెన్ మేక్ మోర్ మనీ. అఫ్ కోర్స్ రిస్క్ ఆల్రెడీ మనం అనుకున్నట్లు రిస్క్ ఆల్రెడీ అందులో ఉంటుంది, బట్ లేవరేజ్ అనేది మనం ఉపయోగించుకున్నట్లయితే యూ కెన్ మోర్ మోర్ మనీ. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ లేవరేజ్ అనేది ఒక డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్, రైట్? అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ లోనే మనం మాట్లాడుకున్నాం రిస్క్ ఫ్యాక్టర్ గురించి. సో రిస్క్ ఈజ్ ద మేజర్ ఫ్యాక్టర్. అదృష్టవశాత్తు మనం 10% లో ఉంటే అట్లీస్ట్ వీ కెన్ మేక్ సమ్ మనీ, అదర్వైజ్ ఇఫ్ యూఆర్ ఇన్ 90% ఆఫ్ ద ట్రేడర్స్ ఎంటైర్ క్యాపిటల్ లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అలాగే మీరు ఎంత ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో పర్ మంత్ దానికి 3 times రిస్క్ ప్రిపేర్ అవ్వమనే చెప్తున్నాం. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ ద రిస్క్, యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ ద వర్స్. ఒకవేళ వర్స్ట్ కేస్ సినారియో ఎలా జరిగితే నా యాక్షన్ ప్లాన్ ఏంటి
అందువల్ల మనం ఒక 3% నాకు కావాలి పర్ మంత్, 9% లేదా 10% ప్రిపేర్ అయ్యాను. 10%కి ఎప్పుడైతే లాస్ వచ్చిందో వీ నీడ్ టు స్టాప్ దేర్ అండ్ దెన్ వీ నీడ్ టు రీథింక్ ఎందుకు ఇలా జరిగింది, వెదర్ ఐ కెన్ కమ్ అక్రాస్, ఓవర్కమ్ చేయగలనా లేదా, చేయగలను అనుకుంటే అగైన్ యూ కెన్ ఎంటర్, అదర్వైజ్ సింప్లీ ఎగ్జిట్ ఫ్రమ్ ద మార్కెట్. ఓకే, అందువల్ల ఏంటి ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది. ద మోర్ యూ వాంట్ ద మోర్ రిస్క్ యూ హ్యావ్ టు టేక్. ఆల్రెడీ మనకి డెఫినేషనే ఉంది, ప్రాఫిట్స్ ఆర్ డిఫైన్డ్ బై ద రిస్క్ విచ్ యూ హ్యావ్ టేకెన్. అందువల్ల రిస్క్ అనేది ఉంటుంది. అలాగే ఇంకోటి ఎమోషన్స్, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. యాక్చువల్గా దీన్ని డిసడ్వాంటేజ్లో వేసాను, కానీ అడ్వాంటేజ్లో వేస్తే ఇంకా బాగుంటుంది. అంటే మనం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోకపోతే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ చూపించాను. బట్ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటే ఆల్ ఈజ్ వెల్, ఇంట్లో కానీ బయట కానీ, ఇక్కడ ట్రేడింగ్లో కానీ, ఆఫీస్లో కానీ, ఎక్కడైనా ఇఫ్ యూ కెన్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్ ఆల్ ఈజ్ వెల్, సో దట్ ఇట్ ఈస్ ఎ పాజిటివ్ థింగ్. బట్ వెన్ యూ డోంట్ కంట్రోల్ ఎమోషన్ ఇట్ ఈస్ ఎ నెగిటివ్ థింగ్. దానికి ఆల్రెడీ మనం మార్కెట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఫియర్ అనేది ఎప్పుడు ఎంటర్ అవుతుంది, గ్రీడ్ అనేది ఎప్పుడు ఎంటర్ అవుతుంది ఆల్రెడీ తెలుసుకున్నాం. దాంతోపాటు ఇంకా కొన్ని అదర్ ఎమోషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా డిసిప్లిన్ అనేది దీంట్లో మనకు వస్తుంది అది. ఓకే, అలాగే ఈ రిస్క్ ఏదైతే ఉందో దానికి రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది, మనీ మేనేజ్మెంట్ ఉంటుంది, అవన్నీ కూడా ఫైనల్ సెషన్స్ లో విల్ డిస్కస్ అబౌట్ దమ్. ఓకే, హౌ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్, రైట్. ఓకే, మనం ఇంటర్నల్గా మాట్లాడుతున్నదే ఇంతసేపు కూడా హూ పార్టిసిపేట్ ఇన్ ట్రేడింగ్ ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. నిన్నటి తాలూకా ప్రెజెంటేషన్లో, ప్రీవియస్ ప్రెజెంటేషన్లో చూసుకున్నట్లయితే ఇన్వెస్టర్స్, ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్, ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అంటున్నాం. ఈరోజు కూడా మనం మాట్లాడుతున్నది మ్యూచువల్ ఫండ్స్ బ్రోకింగ్ కంపెనీస్ అనుకుంటే దేర్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్, దానిలో వాళ్ళని ఫండ్ మేనేజర్స్ అంటారు, లేదంటే వీ కెన్ కాల్ దెమ్ యాజ్ ప్రొఫెషనల్ ట్రేడర్స్. ఓకే, అలాగే దానికంటే ముందు ఇంకోటి చూసారు కదా, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అంటే ఫారినర్స్ ఒక ఇన్స్టిట్యూషన్గా ఏర్పడి ఇండియన్ తాలూకా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, వాళ్ళు బిగ్ ప్లేయర్స్, అంటే వాళ్ళు కూడా అగైన్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్సే, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, దే ఆర్ ఆల్సో ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్. అండ్ మన కంట్రీకి వచ్చేసరికి అగైన్ మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, బ్రోకింగ్ కంపెనీస్, ఇవన్నీ హెడ్జ్ ఫండ్ కంపెనీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేట్ చేస్తారు, హై వాల్యూమ్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఫైనల్గా ఇండివిజువల్ ట్రేడర్స్ అండి, మీరు నేను మనం అందరం ఇండివిజువల్ ట్రేడర్స్, లేదా వీ కెన్ కాల్ ఇట్ యాజ్ రిటైల్ ట్రేడర్స్. సో ద డే వన్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, యాజ్ ఎన్ ఇండివిజువల్ ట్రేడర్ వీ కెనాట్ మూవ్ ద మార్కెట్, వీ నీడ్ టు ఫాలో ద మార్కెట్. మార్కెట్ని ఫామ్ చేసేది బిగ్ మనీ ప్లేయర్స్, ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్, వాళ్ళు మార్కెట్ను ఫామ్ చేస్తే మనం దాన్ని ఫాలో అవ్వాలి. కొద్దిగా మనం మైక్రో లెవెల్కి వెళ్ళి చెక్ చేసినట్లయితే, నేను ఆల్రెడీ చెప్పాను, నేను ఒక క్యాండిల్ ఫామ్ అవ్వాలన్నా ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ డిసైడ్, ఒక క్యాండిల్ ఎలా ఫామ్ అవ్వాలి, ఒక ప్యాటర్న్ ఎలా ఫామ్ అవ్వాలి, ఒక చార్ట్ ఎలా ఫామ్ అవ్వాలి అనేది దే విల్ డిసైడ్. ఎందుకంటే యాజ్ ఎ రిటైల్ ట్రేడర్ నేను ఒక 100 ఎస్బీఐ షేర్లు కొంటే మార్కెట్ నన్ను ఎప్పినట్లు మూవ్ అయిపోతుందా? ఒక ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్ 100,000 షేర్లు బై చేయాలనుకుంటే ఎక్కడ బై చేయాలి, ఏ విధంగా బై చేయాలి, కంప్లీట్ హీ కెన్ ప్లే ద గేమ్, వీ కాంట్ ప్లే ద గేమ్. బట్ ఇఫ్ యు నో ద సైకాలజీ ఆఫ్ ఎన్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్, ఇంటెలిజెన్స్ ఆఫ్ ఎన్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్, యూ కెన్ మేక్ మనీ. ఎందుకంటే వాడు ఎక్కడ మార్కెట్ గేమ్ ఎంటర్ అవుతాడో, గేమ్ ప్లే చేస్తాడో మనకి తెలిసినట్లయితే వీ కెన్ డూ దట్. అది మనం అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్లో నేర్చుకుంటామండి. ఆల్రెడీ నేను మీకు మెన్షన్ చేశాను, నా తలక ఫ్లయర్స్లో, బ్రోచర్లో నేను అనౌన్స్ చేసింది, కానీ నో ఎమోషనల్ ట్రేడింగ్ వెన్ యు ఆర్ అన్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్. అంటే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్ లాగా ఆలోచిస్తారో అప్పుడు ఎమోషనల్ ట్రేడ్స్ అనేది ఉండదు. వాడు ఎక్కడ బై చేస్తాడో మీకు తెలుసు, వాడు ఎక్కడ సెల్ చేస్తాడో మీకు తెలుసు, యు జస్ట్ వెయిట్ ఫర్ ద ప్రైస్ టు కమ్ అండ్ టచ్ దట్ జోన్, అంతే. అంతవరకు మీరు చేసే పనే ఉండదు, కంప్లీట్లీ పేషెంట్ గేమ్ ఆడతారు. ఓకే, నో ఎమోషన్స్ ఇన్వాల్వ్డ్. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ ఫస్ట్. ఇప్పుడు నేను మార్కెట్లోకి ఎంటర్ అయ్యాను, ఓ 10,00,000 పట్టుకుని వచ్చాను, నేను స్టాక్స్ బై చేస్తాను, సెల్ చేస్తాను, సో దట్ ఐ విల్ మేక్ మనీ, నో.
యు ఆర్ ఎ కామన్ ట్రేడర్. ఓకే, అందువల్ల ఏంటంటే మనం బిగ్ ప్లేయర్స్తో పార్టిసిపేట్ చేస్తున్నాము, ఫైట్ చేస్తున్నాము అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఉంది. ఆల్రెడీ నేను చాలామార్లు చెప్తుంటాను, ట్రేడింగ్ మార్కెట్, ఫైనాన్షియల్ మార్కెట్ అనేది ఒక పెద్ద సముద్రం అనుకుంటే అందులో ఈ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తిమింగలాలు, మనం జస్ట్ చిన్న చేపం. దానికి ఎదురు వెళ్ళాం అనుకోండి, అది జస్ట్ ఇలా నోరు తెరిచిందా లోపలికి వెళ్ళిపోతాం. అలా కాకుండా మీరు ఎక్కి దాని వీపు మీద కూర్చున్నారు అనుకోండి, చక్కగా అది వెళ్ళే ప్లేస్కి మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దాని వీపు మీద మీరు కూర్చున్నప్పుడు ఎదురుగా వచ్చే అడ్డంకులన్నీ కూడా అదే క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే మీ బాడీకి చిన్నది ఏమి కూడా అంటనివ్వదు, అది ఇట్ విల్ టేక్ కేర్. సో ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్ తాలూకా బిహేవియర్ని అండర్స్టాండ్ చేసుకోవడమే ట్రేడింగ్లో ఉన్న సీక్రెట్ అండి. అది కానీ తెలిసినట్లయితే వీ క్యాన్ మేక్ మనీ. ఓకే, సో అందువల్ల యాజ్ అన్ ఇండివిజువల్ ట్రేడర్ వీ కెనాట్ మూవ్ ద మార్కెట్, వీ హ్యావ్ టు ఫాలో ద మార్కెట్. దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, దానికి అనుకున్నాం కదా డెరివేటివ్స్ అనేది సింగిల్ షేర్స్లో అవ్వదు, లాట్ సైజెస్ అనేది. సో డెరివేటివ్స్కి వచ్చేసరికి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్లో డెరివేటివ్స్ అవి వస్తాయి కదా. ఇక్కడ లాట్ అంటే ఏం లేదండి, ఇక్కడ ఒక పర్టికులర్ సైజ్ అంటూ ఏం ఉండదు. ఎందుకంటే ఒక్కొక్క కంపెనీ తాలూకా ఒక్కొక్క వాల్యూ ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది కాబట్టి ఒక లాట్ సైజ్ అంటూ ఏం ఉండదు. ఆ టైమ్ టు టైమ్ ఎక్స్చేంజెస్ డిసైడ్ చేస్తాయి లాట్ సైజ్ని. అండ్ ఒక కంపెనీ ఇప్పుడు ఎస్బీఐ గురించి మాట్లాడుతున్నాం, 3000 షేర్స్ ఒక లాట్. అలాగే నిఫ్టీని ట్రేడ్ చేయొచ్చు అనుకున్నాం, నిఫ్టీ తాలూకా లాట్ సైజ్ 75 యూనిట్స్ ఒక లాట్ సైజ్. అలాగా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఆ కంపెనీ తాలూకా వాల్యూని బట్టి లాట్ సైజ్ డిసైడ్ అవుతుంది. సాధారణంగా చెప్పాలంటే ఆ లాట్ సైజ్ అనేది ఆ వాల్యూమ్లో చూసుకుంటే 5 to 10 lakhs ఉండేటట్లుగా ఉంటుంది. ఎస్బీఐ తీసుకుంటే 300+ 3000 షేర్స్ అంటే అప్రాక్సిమేట్గా 9000. నిఫ్టీ అనుకున్నాం 11000+ ఉంది, 75 అంటే 8 lakhs+. అలా ఒక్కొక్క కంపెనీ దద్దలక ఆ లాట్ సైజ్ అనేది వేరీగా ఉంటుంది. ఆ లాట్ సైజ్ అనేది మనకు ఎలా తెలుస్తుంది, ఎందుకంటే ఏ కంపెనీ తాలూకా కూడా ఒక ఫిక్స్డ్ ఉండదు, అండ్ టైమ్ టు టైమ్ దాని తాలూకా స్టాక్ వాల్యూ మారుతున్నప్పుడు మళ్ళీ లాట్ సైజ్ మారిపోతుంటుంది. దీనికి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్ ఉంది, గూగుల్లోకి వెళ్ళి సింపుల్గా F&O లాట్ సైజెస్ ఐ విల్ షో యూ. F&O లాట్ సైజెస్ అని క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ ఇట్ విల్ టేక్ యూ టు ఎన్ఎస్ఈ వెబ్సైట్. చూడండి ఇక్కడ ఎన్ఎస్ఈ ఇండియా, ఇక్కడ కింద మీరు చూడొచ్చు డౌన్లోడ్ ద ఫైల్ ఫర్ పెర్మిటెడ్ లాట్ సైజ్. ఇది కానీ మీరు క్లిక్ చేసుకుంటే ఒక ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ అవుతుంది, యూ కెన్ సేవ్ దెమ్. సేవ్ చేసి పెట్టుకుంటే మీరు ఎప్పుడైనా ఒక పర్టికులర్ కంపెనీ తాలూకా షేర్ బై చేయాలి సెల్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు దాని తాలూకా లాట్ సైజ్ ఎంత అనేది మనం చూసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ డౌన్లోడ్ ఇట్ టు డెస్క్టాప్ సో దాట్ వీ కెన్ చెక్. ఓకే, ఇవ్వండి స్టాక్ నేమ్ ఏంటి, సింబల్ ఏంటి, కాంట్రాక్ట్స్ 3 కాంట్రాక్ట్స్ అనుకున్నాం కదా, ఇది ఈ మంత్ కాంట్రాక్ట్, నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్, సెప్టెంబర్ కాంట్రాక్ట్. ఎందుకంటే టైం టు టైం కంపెనీ తాలూకా వాల్యూ చేంజ్ అయినప్పుడు సమ్ టైమ్స్ లాట్ సైజ్ మారిపోతుంటుంది, అందువల్లనే ఆ లాట్ సైజ్ అనేది ఏ మంత్కి ఆ మంత్కి కాంట్రాక్ట్ తీసుకుంటాడు. మ్యాక్సిమం సేమ్ ఉంటుంది, బట్ సమ్ టైమ్స్ ఏదైనా ఒక కంపెనీది ఈ మంత్ డెసిషన్ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఈ మంత్ కాంట్రాక్ట్, ఈ ప్రెజెంట్ ఉన్న కాంట్రాక్ట్స్ అలాగే ఉంటే తర్వాత ఫ్యూచర్ వచ్చే కాంట్రాక్ట్స్ అనేది ఆ లాట్ సైజ్ మారిపోతుంటుంది. అందువల్ల మీకు ఏదైనా కావాలనుకున్నట్లయితే ఇక్కడ మీరు ఎలా చెక్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు ఎస్బీఐ కావాలి, కంట్రోల్ ఎఫ్ ఎస్బీఐఎన్ ఫైండ్ ఆల్ సో దట్ యూ కెన్ సీ 3000 లాట్ సైజ్. ఓకే, ఈ విధంగా మీరు ఏదైనా ఇచ్చేసినప్పుడు కంట్రోల్ ఎఫ్ చేసుకుని మరి అక్కడికి ఆ లాట్ సైజ్ చెక్ చేసుకున్నట్లయితే దెన్ యూ కెన్ టేక్ ది డెసిషన్. ఎందుకంటే అక్కడ వాల్యూమ్ ఎంత ఉంటుంది, మీరు ఎంత ప్రైస్ రిస్క్ చేస్తున్నారు. సపోజ్ ఒక 1 రూపీ రిస్క్ చేస్తానని అనుకోండి, 1 రూపీ రిస్క్ అనుకుంటే ఎంత పోతుంది, లాట్ సైజ్ తెలిస్తే తప్ప ఎంత రిస్క్ చేస్తున్నామో తెలియదు. సో దట్ లాట్ సైజ్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.
ఓకే. సో అందువల్ల ఇక్కడ మనం ఈ లాట్ సైజ్ ని ఈ విధంగా ఎలా తెలుసుకోవచ్చు, దిస్ ఇస్ వెరీ మచ్ ఎసెన్షియల్. అండ్ నెక్స్ట్ కమ్స్ లేవరేజ్. స్పెక్యులేషన్ స్పెక్యులేషన్ అంటున్నాం కదా, లేవరేజ్ డెరివేటివ్స్ అండ్ స్పెక్యులేషన్ కంటిన్యూ ఫ్రీక్వెంట్ గా వాడుతున్నాం మనం. ఇక్కడ బ్రోకర్ లేవరేజ్ ఇస్తాడు అని అంటున్నాం. లేవరేజ్ అంటే ఫుల్ అమౌంట్ మనం పెట్టాల్సిన అవసరం లేదు, ఫుల్ వాల్యూమ్ తాలూకు ఏదైతే ఉందో ఆ వాల్యూ పెట్టాల్సిన అవసరం లేదు. మనం కొంత మనీ పెట్టినట్లయితే బ్రోకర్ విల్ గివ్ సమ్ లేవరేజ్, దాన్ని లేవరేజ్ అని అంటాం. అయితే ఆ లేవరేజ్ అనేది డబుల్ ఎడ్జిడ్ స్వార్డ్. మనం లేవరేజ్ ఎక్కువ వాడుకున్నామా, వీ విల్ బి ఇన్ ట్రబుల్. చాలా మంది పెద్ద కంపెనీస్ ఉంటాయి, బ్రోకింగ్ కంపెనీస్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి లేవరేజ్ విషయంలో. 1:5 నుండి 1:10 వరకే లేవరేజ్ వస్తాయి. కొన్ని చిన్న చిన్న కంపెనీస్ 1:10, 1:20, 1:30 కూడా ఇస్తుంటాయి. బట్ దిస్ ఈజ్ నాట్ ఎన్ అడ్వాంటేజ్, రిమెంబర్. చాలా మంది నన్ను అడుగుతుంటారు, ఎక్కువ లేవరేజ్ ఇచ్చిన బ్రోకర్స్ ఎవరో నాకు చెప్పండి అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, నేను బైక్లో వెళ్ళాలి, నా బైక్లో 120 ఉంది కానీ 120లో వెళ్ళకపోతానో, నాకు 300 మైలేజ్లో స్పీడ్లో వెళ్ళే బైక్ కావాలని అడిగినట్లు ఉంటుంది అనమాట. అది ఏమవుతుంది, అంత మై అంత స్పీడ్ ఉంటే మనం ఏమో రేసులకు వెళ్ళట్లేదు కదా. జనరల్ పర్పస్, రెగ్యులర్ పర్పస్లో నాకు బైక్ కావాలి అనుకుంటే నాకు 50-60 కిలోమీటర్స్లో వెళ్ళే బైక్ ఉంటే సరిపోతుంది. సమ్టైమ్స్ ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళినట్లయితే 60-70లో వెళ్తే సరిపోతుంది. అంతే తప్ప నాకు 100, 120, 500, 200 స్పీడ్లో వెళ్ళేది వెళ్తే నాకు దాంతో నాకు ఏం పని. సో పర్పస్ ఏంటి? అందువల్ల చాలా మంది అడుగుతుంటారు, బట్ ఐ డిస్కరేజ్ దెమ్, మీకు దాంతో పని లేదు. 1:5 లేవరేజ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఎ రిస్కీ అంటాను నేను. యాక్చువల్గా అయితే నేనేం చెప్తానంటే, సపోజ్ ఎస్బీఐ ఒక లాట్ కావాలంటే 1,35,000 ఉండాలి. మన అకౌంట్లో 3 lakhs ఉంటే 2 lots తీసుకోవచ్చు. బట్ ఐ సజెస్ట్ ఎనీ వన్ టు టేక్ 1 lot ఓన్లీ. అంటే ఇక్కడ వాడు ఇచ్చిన లేవరేజ్ కూడా మనం వాడట్లేదు అనమాట. అంటే లాట్ వాల్యూమ్స్ మొత్తం వాల్యూమ్ 9 lakhs అయితే నా ఈక్విటీలో 3 lakhs ఉంది, 1.5 lakh వాడు ఇస్తాడు, 1.35 ఉన్నా ఇస్తాడు వాడు, కానీ నేను 1 lot తీసుకుంటాను. అంటే ఇక్కడ ఎంత, 1:3 లేవరేజ్ నేను తీసుకున్నట్లు. సో ఇంకా రిస్క్ తగ్గుతుంది కదా. అందువల్లనే వాట్ పెర్సెంటేజ్ యూ వాంట్ యూ ఎక్స్పెక్ట్ ఆన్ యువర్ ఈక్విటీ అనేది ముందుగా డిసైడ్ చేసుకోమనడానికి రీజన్ అది. నాకు ఎంత పెర్సంటేజ్ కావాలనుకునే దాన్ని బట్టి ఇక్కడ మనం రిస్క్ తీసుకుంటాం. మీకు అంత కూడా అక్కర్లేదు, 5 lakhs మీ అకౌంట్లో ఉంది, 1 lot తీసుకోండి ఎస్బీఐ లాటు. సో ఈ టేక్ 1:2, నాట్ ఈవెన్ 1:2. 9 lakhs వర్త్ ప్రో వాల్యూ మీద మీది ఈక్విటీ 5 lakhs ఉంది, 1:2 లేవరేజ్ తీసుకున్నారు. ముందు సెషన్లో మనం నేర్చుకున్నట్లుగా ఎస్బీఐ 1 రూపాయి పెరిగింది అనుకోండి, 3,000 రూపాయలు వచ్చింది. అంటే 5,000 మీద 3 రూపాయలు, క్యాష్ అండ్ క్యారీలు అయితే 9,000 మీద 3,000 రూపాయలు వచ్చింది, ఇక్కడ 5,000 మీద 3,000 రూపాయలు వచ్చింది. అంటే కొద్దిగా డబుల్ అయింది కదా ఇన్కమ్. చాలు, ఒక ఇన్వెస్టర్కి 30% పర్ యానం అనుకున్నాం, 30-40% అంటే 3 రూపాయలు వస్తుంది అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, డబుల్. మీరు 1:2 వాడి యూ మేక్ ఇట్ 1:6, 6% ప్రాఫిట్ తీసుకోండి, హ్యాపీ కదా. ఓకే, అందువల్ల లేవరేజ్ అనేది డబుల్ ఎడ్జిడ్ స్వార్డ్. మీకు ఎంత ప్రాఫిట్ కావాలనుకుంటే దానికి అంత రిస్క్కు ప్రిపేర్ అవ్వాలి. ఆల్రెడీ నేను చెప్పాను, 1:3 రిస్క్ రివార్డ్కి, రిస్క్ రివార్డ్ కాదు, మీరు ఎంత ప్రాఫిట్ అనుకుంటే దానికి 1:3 రిస్క్ ప్రిపేర్ అయిపోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ లేవరేజ్. అందువల్ల లేవరేజ్ అనేది అవతల బ్రోకర్ ఇస్తానన్నా సరే నాకు అవసరం లేదు. నేనైతే ఎప్పుడు కూడా 100% లేవరేజ్ని వాడనండి. 3 lakhs ఉంటే 1 lot తీసుకుంటాను, వాట్ విల్ హ్యాపెన్? ఓకే, రైట్. అందువల్ల లేవరేజ్ అనేది డబుల్ ఎడ్జిడ్ స్వార్డ్, బట్ మన తాలూకా రిటర్న్స్ తాలూకా దీన్ని పెంచుకోవడానికి లేవరేజ్ అనేది ఉపయోగపడుతుంది. పర్ఫెక్ట్గా వాడినట్లయితే ఇట్ ఈస్ గుడ్, అలా కాకుండా మరీ గ్రీడీగా వెళ్ళిపోయినట్లయితే విల్ బి ఇన్ ట్రబుల్. ఓకే, ఏమైంది, నిశిత్ నారాయణ్ బెంచ్ కార్లో 205 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళి మెట్రో పిల్లర్ని కొడితే ఏమైంది, బిఐఎస్ 6 స్టాండర్డ్ కార్లో, బెంజ్ కార్లో. ఇప్పటికి ఇంకా మనకి BIS 4 కోసం సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది, BIS 6 స్టాండర్డ్ కార్లో వెళ్ళి ఏమైంది బెంజ్ కార్లో, ఆల్ సేఫ్టీ ప్రికాషన్స్ ఆర్ దేర్ ఇన్ దట్ కార్ బట్ స్టిల్. అందువల్ల లేవరేజ్ అనేది, యా ఇట్స్ ఎ గుడ్ కార్, జాగ్రత్తగా వాడుకుంటే బాగుంటుంది, బట్ వేరే అదర్వైజ్ విల్ బీ ఇన్ ట్రబుల్. సో లేవరేజ్ అనేది డబుల్ ఎడ్జిడ్ స్వార్డ్, టేక్ కేర్.
ఇంకోటి ఇది చాలా ఇంపార్టెంట్ అండి, బిడ్ అండ్ ఆస్క్ ప్రైస్. యాక్చువల్గా ఇవన్నీ కూడా ఇంటర్నల్గా ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్లో నేర్చుకున్నాం. దానికి బిడ్ అండ్ డిమాండ్ అండ్ సప్లైలో అనుకునేటప్పుడే ఈ బిడ్ అండ్ ఆస్క్ ప్రైస్ తాలూకు కాన్సెప్ట్ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిపోయింది మనకు అక్కడ. అయితే ఇంకొద్దిగా ఇన్ డెప్త్ తెలుసుకుందాం. ఇందానికి అనుకున్నప్పుడే ముందు సెషన్లో మనం ఏమనుకున్నాం, నేను అమ్మాలనుకుంటే అమ్మాల్సిన అవసరం ఏముంది అంటే బెటర్ ప్రైస్ వస్తే అమ్ముతాను, అంటే కరెంట్ ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, అంటే అమ్మేవాడు ఎప్పుడు కూడా ఎక్కువ రేటుకు అమ్మాలనుకుంటాడు, కొనాలి అనుకునేవాడు ఎప్పుడు కూడా తక్కువ కొనాలనుకుంటాడు. దిస్ ఈజ్ ఎ బేసిక్ రూల్. అంటే అమ్మాలనుకునేవాడు ఏమంటున్నాడు, నాకు ఇంత రేట్ ఇస్తే నేను అమ్ముతాను అంటున్నాడు, దట్ ఈస్ కాల్డ్ ఆస్క్ ప్రైస్. కొనాలనుకునేవాడు తక్కువ ప్రైస్లో కోట్ చేస్తాడు, నాకు ఈ ప్రైస్కి వస్తే బాగుంటుంది అంటే బిడ్డింగ్ అనమాట. అందువల్ల దాన్ని బిడ్ ప్రైస్ అని అంటాం, ఆస్క్ ప్రైస్ అండ్ బిడ్ ప్రైస్. ఈ ప్రిన్సిపల్ కానీ లేకపోతే మార్కెట్ ఎప్పుడు ఒకే లెవెల్లో ఉంటుంది. ఎస్బీఐ షేర్ 300 అంటే 300 రెండు పోవాలంతే. యాజ్ పర్ డిమాండ్ అండ్ సప్లై ఈ ఆస్క్ ప్రైస్ బిడ్ ప్రైస్ మారిపోతుంటాయి. ఎందుకంటే ఇప్పుడు 300 రూపాయలు ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది, నెక్స్ట్ ప్రైస్లో ట్రాన్సాక్షన్ జరుగుతుంది, నెక్స్ట్ ప్రైస్ అలా జరుగుతుంటుంది. అలా లేకుంటే అదే దగ్గర ప్రైస్ దగ్గర మార్కెట్ ప్రైస్ ఉండిపోతుంది. అందువల్ల ఈ బిడ్ అండ్ ఆస్క్ అనేది మార్కెట్ పైకి వెళ్ళడానికి కానీ కిందకి వెళ్ళడానికి కానీ ఉపయోగపడతాయి. ఎప్పుడు కూడా బై చెయ్యాలి అనుకునేవాడు తక్కువ ప్రైస్లో కొనాలనుకుంటాడు కాబట్టి దాన్ని బిడ్ ప్రైస్ అంటాం. ఆస్క్ ప్రైస్ అనేది అమ్మేవాడు ఎప్పుడు ఎక్కువ కమ్మాలనుకుంటాడు కాబట్టి దాన్ని ఆస్క్ ప్రైస్ అంటాం. ఓకే, సో బై ఎట్ ద ఆస్క్ ప్రైస్ అండ్ సెల్ ఎట్ ద బిడ్ ప్రైస్. ఓకే, బిడ్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ లోవర్ దాన్ ద ఆస్క్ ప్రైస్, ఎందుకంటే అమ్మాలనుకుంటే ఎప్పుడు ఎక్కువ కమ్మాలనుకుంటాడు కదా. ద డిఫరెన్స్ బిట్వీన్ ద బిడ్ ప్రైస్ అండ్ ఆస్క్ ప్రైస్ ఈజ్ కాల్డ్ యాజ్ స్ప్రెడ్. దానికి లో లిక్విడిటీ అనుకున్నాం. ఈ లో లిక్విడిటీలో ఏం జరుగుతుందంటే ఈ ఆస్క్ ప్రైస్కి బిడ్ ప్రైస్కి మధ్యలో డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఏదైనా ఒక ప్రొడక్ట్ తీసుకోండి, హెవీగా మూవ్ అయ్యే ప్రొడక్ట్లో వాడికి మార్జిన్ చాలా తక్కువ ఉంటే సరిపోతుంది. అలాగా కాకుండా రోజుకొకటి నెలకొకటి మూవ్ అయ్యే ప్రొడక్ట్ అనుకోండి, వాడికి మార్జిన్ ఎక్కువ కావాలి. అలాగే ఇక్కడ కూడా ఫ్రీక్వెంట్గా మూవ్ అయ్యే ప్రొడక్ట్ మీద ఏంటంటే ఎవ్రీ 5 పైసా, స్టాక్ మార్కెట్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో 5 పైసా మినిమం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కాబట్టి ఎవ్రీ 5 పైసాలో కూడా ట్రాన్సాక్షన్ జరుగుతూనే ఉంటుంది. అలా కాకుండా లో లిక్విడిటీ ఉందనుకోండి, ఒకడు అమ్మాలనుకున్నది ఇప్పుడు సపోజ్ 100 రూపాయలు ఉందనుకుంటే అది లో లిక్విడ్ అనుకోండి, 102 రూపాయలకు అమ్మాలంటాడు, కొనాలనుకున్న 98 రూపాయలకు కొనాలనుకుంటాడు. అంటే ఇక్కడ ఆస్క్ ప్రైస్కి బిడ్ ప్రైస్కి గ్యాప్ 4 రూపీస్ ఉంది. అదే లిక్విడిటీ ఉన్న దాంట్లో అమ్మాలనుకున్నాడు 5 పైసా ఎక్స్ట్రా అమ్మాలనుకుంటాడు, కొనాలనుకున్నాడు 5 ప్లస్ తక్కువ అంటే 10 పైసా. సో ఎప్పుడు ఆల్వేస్ ఆస్క్ ప్రైస్కి బిడ్ ప్రైస్కి మధ్యలో అంటే స్ప్రెడ్ అనేది మినిమం అయితే 10 పైసా ఉంటుంది డ్యామ్ ష్యూర్. లిక్విడిటీ ఆఫ్ ద స్టాక్ను బట్టి ఆ స్ప్రెడ్ పెరిగిపోతుంటుంది. ఎప్పుడైతే పెరిగిపోతుందో వీఆర్ పేయింగ్ లాట్. ఇప్పుడు ఎస్బీఐ తీసుకుందాం, 3000 షేర్ అది, 3000 షేర్లు ఒక లాట్ అది, 5 పైసా ఉందనుకోండి ఆస్క్ ప్రైస్కి బిడ్ ప్రైస్కి మధ్యలో డిఫరెన్స్ అంటే 10 పైసా అనుకుంటే 3000 × 10 పైసలు 300 రూపాయలు స్ప్రెడ్ రూపంలో పోతుంది మనం ట్రేడ్ చేసే తీసి ప్రాఫిట్లో. పొరపాటున అది 20 పైసలుంటే 600 రూపాయలు, 50 పైసలుంటే 1500 రూపాయలు, 1 రూపీ ఉంటే 3000 రూపాయలు. అంటే మనం ప్రాఫిట్ తీసే దాంట్లో అసలు చాలా అమౌంట్ స్ప్రెడ్ కిందే పోతుంటుంది. అందువల్ల స్ప్రెడ్ అనేది చాలా ఇంపార్టెంట్. లో లిక్విడిటీ స్టాక్స్లో ఈ స్ప్రెడ్ వల్ల చాలా మంది మనం ప్రాఫిట్ తీస్తున్నాం అనుకుంటాం కానీ ప్రాఫిట్లో ఉండం. ఇంకొకటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే మార్కెట్ మార్నింగ్ 9:15కి ఓపెన్ అవుతుంది కదా, ఆ టైంలో కూడా స్ప్రెడ్ ఎక్కువ ఉంటుందండి. చూసుకోండి ఎవరైనా ట్రేడ్ చేసేటప్పుడు 9:15 to 9:16 ఆ పర్టికులర్ 1 మినిట్లో స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది. మనకు తెలియక ఏం చేస్తామంటే ముందు రోజు మొత్తం మార్కెట్ని అనలైజ్ చేసేసి ఈ ప్రైస్కి పొద్దున్న వస్తే బై చేసేస్తానో సెల్ చేసేస్తానో అనుకుని 9:15కి ఇలా కాదు మార్కెట్ ఓపెన్ అవ్వడం బై సెల్ కొడతాం, ఇంకేమీ కనిపించదు మనకి. తీరా చూస్తే ఏమవుతుందంటే స్ప్రెడ్ తినేస్తుంది. మీకు ఇది యాక్చువల్గా లైవ్ ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. ఒకసారి నేను మా ఆఫీసులో మా ఎంప్లాయీకి నిఫ్టీ ఆప్షన్స్ బై చేయమని చెప్పాను. నేను రేపు ఆప్షన్ ప్రైస్ ఇంతకు వస్తే బై చేయి, అంటే ఫ్యూచర్ నిఫ్టీ ప్రైస్ ఇక్కడికి వస్తే నువ్వు బై చేసేసాయి అని చెప్పేసి చెప్పాను. చెప్తూనే మళ్ళీ నేను బయట ఉన్నాను యాక్చువల్గా ఆ రోజు ఏదో పని మీద చెప్తూనే ఏమన్నానంటే స్ప్రెడ్ ఒకసారి చెక్ చేసుకో అన్నాను. నేను
మై టార్గెట్ వాస్ 80 పాయింట్స్. నిఫ్టీ ఆ రోజు ఖచ్చితంగా పైకి వెళ్తుందని ఒక 80 పాయింట్స్ తీసుకుంటే, ఆప్షన్స్ లో చేసాం, ఆప్షన్స్ అనేది కాన్సెప్ట్ అంతా మీకు తర్వాత వస్తుంది. బట్ ఓకే, అంటే నిఫ్టీ ఒక 120 పాయింట్స్ పెరిగినట్లయితే నాకు 160 పాయింట్స్ పెరిగితే నాకు 80 పాయింట్స్ ప్రాఫిట్ వస్తుంది ఆప్షన్స్ లో, సో యాజ్ పర్ బేటా వాల్యూ. ఓకే, ఇవన్నీ తర్వాత వస్తాయి. సో ఇక్కడ ఏమైందంటే నేను 80 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేసి బై చేయమని అన్నాను, తర్వాత నేను మా ఎంప్లాయీకి ఫోన్ చేసి బై చేసామంటే చేశాను అన్నాడు. ఓకే కూల్, వెయిట్ ఫర్ సమ్ టైమ్ అన్నాను. నేను మొబైల్లో చెక్ చేసుకుంటే ఆ ప్రైస్కి రీచ్ అయిపోయింది. ఓకే చూడు, అది ఆల్రెడీ ప్రైస్ రీచ్ అయిపోయి 80 పాయింట్స్ వచ్చింది, టార్గెట్ హిట్ అయిపోయి ఉంటుంది చూడు అని అంటే, తన నెట్ పొజిషన్లో చూసి ఇంకా మైనస్లో ఉంది అన్నాడు. 80 పాయింట్స్ ప్రాఫిట్ అంటే ఒక లాట్ 75 చొప్పున 5,600 అంటే ఇంచుమించు 6,000 ప్రాఫిట్లో ఉండాల్సింది, స్టిల్ లాస్ చూపిస్తుంది అంటున్నాడు. అప్పుడు ఏమై ఉంటుందని అర్థమైతే, అది యాక్చువల్గా అప్పటికి ఒక 20 పాయింట్స్ లాస్లో ఉంది, అంటే 100 పాయింట్స్ స్ప్రెడ్ పడింది అనమాట. అంటే నేను ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేశానో మార్కెట్ విల్ గో అప్ అనేది ముందు రోజు అనాలిసిస్లో మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎక్స్పెక్టెడ్ ఇట్. సో అక్కడ ఏమైంది, ఎవ్రీ వన్ అంటే చాలా హై ప్లేస్లో ఎక్కువ మంది దాని మీద, ఎందుకంటే మార్కెట్ గ్రో ఉంటుందని అందరికీ తెలుసు, హై ప్రైస్లో అందరూ అక్కడ కాచు కూర్చున్నారనమాట. సో ట్రేడ్ పడ్డం పడ్డం 100 పాయింట్స్ పైన పడింది. అప్పుడు నెమ్మదిగా బ్రతుకు జీవుడు అనుకొని 100 పాయింట్స్ అలా బ్రేక్ ఈవెన్కి వచ్చారు, క్లోజ్ చేస్తాం. ఎందుకంటే మై ఎక్స్పెక్టేషన్ వాస్ 80 పాయింట్స్, 100 అనేది ఏదో కష్టపడి వచ్చింది, అది వేరే ఇష్యూ. బట్ అంటే 6 అక్కడ 100 అలాగా వచ్చిందంటే అది ఈవెన్ నథింగ్ హ్యాపెండ్ అనమాట అది. అందువల్ల ఈ స్ప్రెడ్ అనేది మార్కెట్ ఓపెనింగ్ టైంలో చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అదే టైంలో కాకుండా కంపెనీస్ తాలూకు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తుంటారు, ఎందుకు అనుకున్నాం కదా ఏజీఎంలో, వీటిలో ఇవి క్వార్టర్లీ రిజల్ట్స్ అలాగే యాన్యువల్ రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు కూడా సరిగ్గా న్యూస్ టైంలో కూడా స్ప్రెడ్ ఉంటుంది. అట్లాంటివి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. అది ఎక్కడ కనిపిస్తుంది, ఇదిగోండి ఇక్కడ మీకు టెర్మినల్లో, ఇది బిడ్ ప్రైస్, ఇది ఆస్క్ ప్రైస్ చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలాంటి ఈక్విటీ 12 రూపీ 45 పైసా, ఇదైతే ఇది 95 పైసా, అంటే 40 పైసా ఉంది. ఇది ఈక్విటీ కాబట్టి పర్వాలేదు, ఈక్విటీ మీరు 10 కావంటి 10, 100 కావంటి 100 ఇలా కొనుక్కుంటారు కాబట్టి దీనికి ఇది పర్వాలేదు. అదే ఇక్కడ చూడండి, ఇది ఇది చూసినట్లయితే 2,008 రూపీస్ 40 పైసా ఉంటే ఇక్కడ 50 పైసా 10 పైసా ఉంది. ఇది చూడండి ఇక్కడది టాటా మోటార్స్, ఇది ఒక ఆప్షన్స్, ఇది 370 375, అంటే 5 పైసా ఉంది. ఓకే, ఆ స్ప్రెడ్ చూసుకున్నాకే మనం అక్కడ ఆ డెసిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, అదర్వైజ్ వీ విల్ బీ ఇన్ ట్రబుల్. ఓకే, దిస్ ఈస్ బిడ్ అండ్ ఆస్క్ ప్రైస్. అయితే దీనివల్ల మార్కెట్ పైకి వెళ్ళడం కిందకి రావడం అసలు ఎలా జరుగుతుంది, ఇలా చూడండి ఇక్కడ. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పర్టికులర్ స్టాక్ వాల్యూ 10 రూపాయలు ఉందనుకుందాం, ఇక్కడ మినిమం ఆస్క్ ప్రైస్ 5 పైసా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ 5 పైసా, బిడ్ ప్రైస్ 9 రూపీ 95 పైసా ఉంటుంది. సో అక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది అనుకోండి, డిమాండ్ ఉన్నప్పుడు అంటే కొనాలనుకునేవాడు 9 రూపీ 95 పైసాలోనే కొనాలనుకుంటున్నాడు, బట్ వేరే డిమాండ్ ఉందని తనకు అర్థమైనప్పుడు ఎవరు ఆ ప్రైస్కి రావట్లేదు, తనకు కావాలి అనుకుంటే 10 రూపీ 5 పైసా బిట్ కొనాల్సిందే. ఎప్పుడైతే 10 రూపీ 5 పైసాలో బయ్యింగ్ చేశాడో అప్పుడు 10 రూపీ 5 పైసా విల్ బికమ్ ద కరెంట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ అదవుతుంది. అప్పుడు అప్పుడేమవుతుంది, ఆస్క్ ప్రైస్ 10 రూపీ 10 పైసా అవుతుంది, బిడ్ ప్రైస్ 10 రూపీస్ అవుతుంది. అగైన్ ఒకవేళ మళ్ళీ సప్లై కంటే డిమాండ్ ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు 10 రూపీ 10 పైసాలో అప్పుడు బయ్యింగ్ జరుగుతుంటుంది. అప్పుడేమవుతుంది, ఆస్క్ ప్రైస్ 10 రూపీ 15 పైసా అయితే బిడ్ ప్రైస్ 10 రూపీ 5 పైసా అవుతుంది. అంటే యాజ్ పర్ డిమాండ్, డిమాండ్ పెరుగుతున్న కొద్దీ కీప్ ఆన్ చేంజింగ్ ద కరెంట్ ప్రైస్, కరెంట్ ప్రైస్ని బేస్ చేసుకుని ఆస్ ప్రైస్ అండ్ బిట్ ప్రైస్ మారుతుంటాయి. డిమాండ్ ఉంది కాబట్టి ఆస్ ప్రైస్లో బయ్యింగ్ జరుగుతుంటుంది, సో దట్ ప్రైస్ విల్ గో అప్, అదర్వైజ్ ప్రైస్ ఎక్కడదక్కడే ఉంటుంది. ఒకవేళ కిందకి పడింది, సప్లై ఎక్కువ ఉంది, ఎవరు ఈ ప్రైస్ కొనట్లేదు 10 రూపీ 5 పైసాకి, ఏం చేస్తాడు, చూస్తాడు ఫైనల్గా వచ్చి 9 రూపీ 95 పైసాకి సెల్ చేస్తాడు. ఎప్పుడైతే 9 రూపీ 95 పైసాకి ట్రాన్సాక్షన్ జరిగిందో దిస్ విల్ బికమ్ కరెంట్ ప్రైస్, అప్పుడు 10 రూపీస్ ఆస్క్ ప్రైస్ అవుతుంది, 9 రూపీ 90 పైసా బిట్ ప్రైస్ అవుతుంది. సో ఇంకా సప్లై ఎక్కువ ఉన్నట్లయితే 9 రూపీ 90 పైసాకి ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ఎవరో ఒకరు ఆ ప్రైస్లో అమ్ముకొని బయటకు వెళ్ళిపోవాలని చూస్తుంటారు. అందువల్ల ఈ బిడ్ అండ్ ఆస్క్ ప్రైస్ విధానం వల్లనే ప్రైస్ పైకి వెళ్ళడం కానీ కిందకి రావడం కానీ జరుగుతుంది, లేదనుకుంటే అసలు ఆ ఛాన్సే లేదనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బేసిక్స్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. ఇన్ ద నెక్స్ట్ సెషన్ we will discuss about technical analysis.
ఇంతవరకు మనం నేర్చుకున్నదంతా బేసిక్స్ మీదే ఉన్నాం ఈ ప్రీవియస్ సెషన్స్లో. సో టెక్నికల్ అనాలిసిస్, ఒక స్టాక్ని ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనేది రేపు డిస్కస్ చేద్దాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు ఆఫ్లైన్లో రేపు కాల్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే ఎటువంటి అసైన్మెంట్స్ ఏం లేవు, జస్ట్ నేను 9:30 వీడియో అప్లోడ్ చేస్తాను. వన్స్ అగైన్ వాచ్ ద వీడియో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, డౌట్స్ లేకపోతే హ్యాపీ. ఓకే, అండ్ రేపు టెక్నికల్ అనాలిసిస్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్తున్నాం. అక్కడ నుండి ఎవ్రీడే అసైన్మెంట్ ఉంటుంది, సో బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. థ్యాంక్ యూ, బాయ్.